అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కార్యనిర్వహణ కార్యదర్శి రక్షణ సలహాదారుగా భారత సంతతికి చెందిన శాంతి సేతి నియమితులయ్యారు యుఎస్ నేవీ కంబాట్ షిప్కు తొలి భారతీయ అమెరికన్ కమాండర్ అయిన సేతి ఇటీవలే ఈ పోస్ట్కు నియమితులయ్యారు ఈ మేరకు కమలా హారిస్ సీనియర్ సలహాదారు హెర్బీ జిస్కెండ్ వెల్లడించారు రక్షణ సలహాదారుగా కమలా హారిస్ కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారు డాక్యుమెంటేషన్ను శాంతి సమన్వయం చేస్తారు సేతి డిసెంబర్ 2010 నుంచి 2012 వరకు యుఎస్ఎస్ రికాటూర్ అనే గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ కు నాయకత్వం వహించారు అంతేకాదు భారతదేశాన్ని సందర్శించిన యుఎస్ నౌకాదళ నౌకకు ఆమె మొదటి మహిళా కమాండర్ గా రికార్డుల్లోకెక్కారు ఆమె 1993లో యుఎస్ నేవీలో చేరారు సేతి తండ్రి 1960వ దశకం ప్రారంభంలో భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు కెప్టెన్ హోదాలో పదవీ విరమణ చేసిన సేతి ప్రస్తుతం నేవీ సెక్రటరీ కార్లోస్ డెల్ టోరోకకు సీనియర్ సైనిక సలహాదారుగా ఉన్నారు ఆమె 29 ఏళ్ల కెరీర్ లో యుఎస్ఎస్ రికాటూర్ నౌకలోని 33 మంది అధికారులు 281 మంది సిబ్బందికి నేతృత్వం వహించారు 2011లో చెన్నై పర్యటనకు ఈ నౌక వచ్చింది ఇకపోతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు దక్కాయి భారతీయ అమెరికన్ దౌత్యవేత్త రచన సచ్ దేవా కొర్హోనెన్ ను మాలిలో యుఎస్ రాయబారిగా నియమించారు బైడెన్ ఈ మేరకు వైట్ హౌస్ గత శుక్రవారం ప్రకటన విడుదల చేసింది రచన ఇంతకు ముందు సౌదీ అరేబియాలోని ధరన్ లోని యుఎస్ కాన్సులేట్ లో కాన్సుల్ జనరల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ గా పనిచేశారు అలాగే కొలంబోలోని అమెరికన్ ఎంబసీలో నిర్వహణ విభాగం హెడ్ గా పనిచేశారు యుఎస్ ఫారిన్ సర్వీస్ లో సభ్యురాలైన రచన ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ సంయుక్త కార్యనిర్వాహక కార్యాలయాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో రచన సచ్ దేవా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.